हेलो राधा गोपालम हिया मीरेवरंडी राधा नेने नाननी जस्टिस जगन्नाथानी हेलो नानगारु बानरा हाँ चुडू वो अर्जेंट पनी पड़ी फोन लो जब पैदा दू नो वेंटर ने हैदराबाद रावली वो अर्जेंट लो फ्लाइट उन्दी नानगारु अम्मा के में ना आधे ले ले अम्मा अंता बाने उन्नारु इट्स अबाउट ए केस नो वेंटर ने भाई लेरु सरे మా నాన్నగారు హైదరాబాద్ నుంచి ఏదో కేస్ గురించట అర్జున్ గా బయలుదేరమన్నారు అలాగా ఊర్కే పిలవరుగా నువ్వు వెళ్ళిరా అమ్మా ఇన్ ఎక్కడికి వెళ్ళారో ఎక్కడ ఉన్నారు నువ్వు పద ముందు వాడు వచ్చాకనే చెప్తాగా ప్లేన్ కు టైం లేదంటున్నావు వాడా కోపంగా వెళ్ళాడు హలో ఎయిర్పోర్ట్ రాదా राधा ఒక్క గుక్కెడు పాలు తాగేద్దామ్మా వెళ్ళు ఏదైనా తాగి నిల్చొని వెళ్ళకూడదు ఒక్క క్షణం కూర్చొని వెళ్ళు వస్తానండి ఓ మై గాడ్ రేపు కేసు ఉంది నా తరపున వాయిదా అడగమని ఆయనతో చెప్పండి బై అలాగేనమ్మా శుభం జాగ్రత్తే సౌండ్ పెట్టి అఘోరించండి లేకపోతే టీవీ కట్టేయండి నర్వస్ అయిపోతున్నాను నీకు డిస్టర్బ్ కదా అని డిస్టర్బ్ వెర్బ్ క్రియ డిస్టర్బెన్స్ అనాలి నా ప్రాణానికి ఇంగ్లీష్ ఒకటి తెలుగులో ఏడవండి చాలు నాకు చిరాకు ఈ సౌండ్ లేంటివి మరి చిరాకు leather back and in Florida and in Florida అతివృష్టి అనావృష్టిను అమ్మా నాన్నగారు సారీ డాడీ రాధా రామా ఇదేనా రావటం అబే వచ్చి వారమైంది తలుపెరకలు దాక్కు ఎవడోయ్ తమ రాగండి వచ్చిన పని మాట్లాడాకే మర్యాదలు పొద్దుపోయింది కదా ఏదైనా తింటుందేమో అని అవన్నీ ఫ్లైట్ లో పెడతారండి అయినా తన ఆకలి దప్పులు గమనించే భాగ్యం ఆవిడ గారు మనకి ఇవ్వలేదు కదా చెప్పండి నాన్నగారు నిలబడి వింటాను నాన్నగారు అని పిలవకు నిన్ను ఇప్పుడు పిలిపించింది కూతురుగా అనుకుంటున్నావేమో కాదు ఒక కేసులో సాక్షిగా రామ్మ కూర్చో ఈ చూస్తాను ప్లీజ్ తమరు లోపలికి అఘోరించి అక్కడ పడేసిన ఫైల్ ఇలా తగలేస్తారా ఓయ్నేడాది ఒక్కుర్రా డాక్ బంగ్లాలో నిన్ను రేప్ చేయబోయాడని నువ్వు వాణ్ణి హడలగొట్టి తగలబెట్టేంత పని చేశానని చెప్పావు అవును గుర్తుంది వాడి పేరు రజనీకాంత్ ఒక ఎమ్మెల్యే గారి అబ్బాయి తిరుగుబోతు అది తెలియక అతని కారెక్కాను అప్పుడు ఈ దౌర్జన్యం ఎప్పుడు ఎక్కడ జరిగింది వైజాగ్ భీమ్లీ రోడ్లో ఒక డాక్ బంగ్లాలో 2004 జనవరి 1న న్యూ ఇయర్స్ డే అదే రోజున రాజమండ్రి బొమ్మూరు దగ్గర ఒక తోటలో న్యూ ఇయర్స్ డే పార్టీలోనే ఒక హత్య జరిగింది అది ఈ రజనీయే చేశాడని కేసు ఇప్పుడు నా కోర్టుకు వచ్చింది అలాగా అయ్యయ్యో అదే అతని మీద ఆరోపణ అయితే తప్పు ఆ రోజు అతను వైజాగ్ లో ఉన్నాడు నా మీద దౌర్జన్యం చేయబడని చెప్తున్నానే ఆ సంగతి నువ్వు కోర్టులో సాక్ష్యం చెప్పి రుజువు చేస్తే అతను నిర్దోషి అవుతాడు లేదా ఉరి శిక్ష పడొచ్చు నేను చెప్పింది నిజం నాన్నగారు అది జరిగిన మర్నాడు నేను నీకు కూడా చెప్పాను కదా గుర్తుంది మొన్న విచారణలో ఆ కుర్రాడు నా పేరు నీ పేరు చెప్పి పిటిషన్ పెట్టుకున్నాడు ఆనాడు తాను రాజమండ్రిలో లేనని వైజాగ్ లో ఉన్నానని చెప్పాడు అది తేల్చడానికే నిన్ను పిలిచాను కోర్టులో సాక్ష్యం ఇచ్చి రుజువు చేయగలవా ష్యూర్ దట్స్ మై గర్ల్ తాగమ్మా 2004 జనవరి 1న ఏం జరిగిందో కోర్టు వారికి తెలియజేయండి యువర్ ఆనర్ మా తల్లిదండ్రులు ఉండేది హైదరాబాద్లోనే అయినా నేను వైజాగ్లో పిఎల్ కోర్సు చదివాను జడ్జి గారి అమ్మాయిని అని ఎవరికి చెప్పకుండా హాస్టల్లో ఉండేదాన్ని 2004 జనవరి 1న న్యూ ఇయర్స్ డే సెలబ్రేషన్స్ రోజున మేము చాలామంది విద్యార్థులం కొందరు లెక్చరర్లు భీమ్లీలో ఒక తోటలో
వనభోజనాలు గేమ్స్ పెట్టుకున్నాం. రోజంతా సరదాగా గడిపాం. సాయంత్రం వెలుగుండగాని ఇళ్ళకు హాస్టళ్లకు బయలుదేరాం. నా స్కూటర్ స్టార్ట్ కాలేదు. అంతా వెళ్ళిపోయారు. అంతలో ఈ రజనీకాంత్ వచ్చి కార్లు దింపుతానన్నాడు. వాన మొదలైంది, చీకటి పడింది. రజనీ కారు ఒక డాక్ బంగ్లా దగ్గర ఆగిపోయింది. రజనీ వాచ్మెన్కి డబ్బిచ్చి పెట్రోల్ తీసుకురమ్మన్నాడు. తాగిన మత్తులో ఒంటరిగా ఉన్న నన్ను బలవంతం చేయబోయాడు. అతన్ని గదిలోకి నెట్టి బయట గొళ్ళెం పెట్టాను. అంతలో పెట్రోల్ డబ్బాతో వాచ్మెన్ వచ్చాడు. అతని దగ్గరున్న డబ్బా లాక్కుని మూల నిన్న బాల్చీలో పెట్రోల్ వంపాను. కిటికీలోంచి గదిలో పెట్రోల్ చల్లి కదిలితే నిప్పంటిస్తానని బెదిరించాను. అతని కారులో పెట్రోల్ ట్యాంక్ నిజంగా ఖాళీ అవ్వలేదు. ఆ కారులోనే ఇంటికొచ్చా. ఇంకా సాక్ష్యం కావాలంటే ఆ బంగ్లా వాచ్మెన్ అడగచ్చు. కూర్చో కూర్చో. ఈ కేసులో నిందితుడు రజనీకాంత్ రాజమండ్రిలో హత్య జరిగిన నాడు తాను విశాఖపట్నం దగ్గర రాదారి బంగ్లాలో ఉన్నానని చెప్పుకుంటే బెనిఫిట్ ఆఫ్ డౌట్తో పరిగణించాను. ఆనాడతను అక్కడ ఉన్నాడనడానికి సాక్ష్యం ఇచ్చిన శ్రీమతి రాధాగోపాలం ఒక అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారి భార్య, స్వయానా లాయర్. ఆమె చెప్పిన సాక్ష్యాన్ని కోర్టు వారు నమ్ముతున్నారు. ఈ ముద్దాయి ఆనాడు చేయబోయిన నేరమే ఈనాడు అతని పాలిట వరమై అతన్ని కాపాడింది. అందువలన ఈ రాజమండ్రి హత్య కేసులో అతను నిర్దోషి అని నిర్ధారణ అయినది. కావున అతడిని విడుదల చేస్తున్నాం. అన్నట్టు రాధ హైదరాబాద్ వెళ్ళిందిరా. వాళ్ళ నాన్న దగ్గర నుంచి ఫోన్ వస్తే నువ్వు ఏమన్నా తింటావా, కాఫీ కాసివనా? ఏ అంత అర్జెంటుగా? ఎవరికన్నా బాగలేదా? అంతా బాగానే ఉన్నారట. ఇంతకు ముందే ఫోన్ చేసింది. ఏదో కేసు అనుకుంటా. కాఫీ పట్టుకొస్తాను. మాటి విన్యాస్కి స్వాగతం. ముఖ్యాంశాలు. ఉపకారికి ఉపకారం చేయడం గొప్ప కాదు. ఉపకారికి అపకారం చేసే దుర్మార్గులు ఉంటారు. కానీ అపకారికి ఉపకారం చేసేవారు మాత్రం కోటికొక్కరుంటారు. ఒకనాడు తనను మానహాని చేయబోయిన దుష్టుడికి అతడు ఆపదలో పడిన వేళ ప్రాణదానం చేసి శ్రీమతి రాధాదేవి తండ్రి జస్టిస్ జగన్నాథం గారు. హలో అండి. హలో. 100 మంది దోషుల్ని పొరపాటుగా విడిచిపెట్టినా తప్పులేదు, గాని ఒక్క నిర్దోషికి అన్యాయంగా ఉరిశిక్ష పడితే అది కోర్టు చేసిన హత్యే అవుతుంది అన్న గొప్ప సూత్రాన్ని మన్నించి రామరా. గొప్ప సూత్రాన్ని మన్నించి సాక్ష్యమిచ్చిన శ్రీమతి రాధాదేవి, రాధ నా కూతురని గర్వంగా చెప్తున్నాను. ఉరిశిక్ష పడబోతున్న ఓ ముద్దాయికి అతడొకనాడు తనకు హాని చేసినా మన్నించి సాక్ష్యం చెప్పి కాపాడిన
లక్షణంగా ఉన్నాడు కుర్రాడు అదేం పోయే కాలమో వేధవకి వాడు మీ కాలేజీయనా ఒరేయ్ నిన్నేరా రాలేదే పాపం వాడు సెకండ్ షో సినిమాకి వెళ్ళాడు ఆ సినిమా వాళ్ళ నాన్ డీటెయిల్ కట్టట రేపు కోర్టులో వస్తుందట అని చెప్పమన్నాడు అలాగేనా ఈజులాటేనా అదే అమ్మాయి ఇలారా ఇరుగు దిష్టి పొరుగు దిష్టి నా దిష్టి అందరి దిష్టి తూ 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 రేపటికి వాయిదా వేశారా రేపు ఆదివారం కోర్టుకు సెలవట బాగా పొద్దుపోయిందనుకుంటా పోనీ అలారం పెట్టినా